ఇక హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో సాయి ప్రియా కన్స్ట్రక్షన్ గ్రూప్ నూతన వెంచర్ బ్రోచర్ను విడుదల గ్రాండ్గా జరిగింది. శంషాబాద్ దగ్గరలో 114 ఎకరాల్లో చేపడుతున్న వెంచర్ బ్రోచర్ను సినీ నటుడు బాలకృష్ణ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ వెంకటేశ్వర ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి కృష్ణ పాల్గొన్నారు. 26 సంవత్సరాల అనుభవం, 4,300 ఎకరాలు, 39 వెంచర్లు, 20,000 కుటుంబాల నమ్మకమే సాయి ప్రియా కన్స్ట్రక్షన్స్ అని కొనియాడారు బాలకృష్ణ. సంస్థ యాజమాన్యానికి, సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరువలో శంషాబాద్ దగ్గర మల్లాపూర్ విలేజ్లో లగ్జరీ ప్రాజెక్టును బాలకృష్ణతో ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు చైర్మన్ ఎన్వి ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి కృష్ణ. తెలియదు కానీ మేము ఎప్పుడైతే ప్రాజెక్ట్ అనుకున్నామో అప్పుడు ఇలాంటి ప్రాజెక్ట్ని క్యారీ చేయాలి అంటే మనం ఇప్పటిదాకా పెద్దగా అడ్వర్టైజ్ చేయలేదు, ఇప్పటిదాకా బ్రాండ్ అంబాసిడర్ పెట్టలేదు. ఎంతోమంది రియల్ ఎస్టేట్ ఆర్గనైజేషన్స్ ఆయన బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకోవాలని ఎన్నో ఏళ్ళ నుంచి తిరుగుతున్నాను. కానీ సాయి ప్రియాకి బాలకృష్ణ గారి దగ్గర నుంచి మాకు పిలిపి వచ్చి నేను చేస్తాను ఇలాంటి ప్రాజెక్ట్ని నేనే ఉండాలి అని ఆయన అన్నాం. ఇమ్మీడియట్గా 17 తారీఖు నేను బాలకృష్ణ గారిని గడిస్తే ఇవాళ 27 తారీఖుకి యాడ్ తీసాం. ఇవన్నీ చేయడానికి కారణమైన నా టీమ్, సాయి ప్రియా టీమ్స్, శ్రేయాస్ మీడియా టీమ్కి, డైరెక్టర్ ఆఫ్కోర్స్, యాడ్ తీసిన డైరెక్టర్ ఆనంద్ గారికి, వీళ్ళందరికీ నేను చాలా రుణపడు. సాయి ప్రియా ఫస్ట్ టైం బ్రాండ్ అంబాసిడర్ పెట్టుకున్నారు, ఎక్కడ ఏది తగ్గకుండా చూసుకోండి అన్నారు. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ మై టీమ్. ఎనీ హ్యాపీనింగ్ ప్లేస్ ఇస్ దేర్ ఇన్ ద కంట్రీ అంటే ఇట్ ఈస్ హైదరాబాద్ అని. ఈరోజు నిస్సంకోచంగా, నిస్సందేహంగా మనం అందరూ చెప్పుకుంటున్న విషయం ఇవాళ ఆ డెవలప్మెంట్తో పాటు అక్కడ ఇదివరకు భయపడేవాళ్ళం. ఇప్పుడు నేను చూపిస్తానే నేను ఇల్లు కట్టుకున్నప్పుడే మేము ఎంత భయపడేవాళ్ళం. ఇక్కడ ఇక్కడికి ఇది ఎక్కడ బండలు, ఇక్కడ ఎవరు వస్తారు, ఎలక్ట్రీ అసలు ఇక్కడ రోడ్లు లేవు. ఇవాళ ఇంకా చెప్పాలంటే ఇట్స్ కంపీటింగ్ ఈవెన్ విత్ న్యూయార్క్ అండ్ ఆల్ ద వరల్డ్స్ క్యాపిటల్, ఎకానమీ క్యాపిటల్ సిటీస్ అంటే ఇవాళ హైదరాబాద్ ఎక్కడితో మనం ఒకసారి ఉంచుకోం. నమ్మకం ఏంటంటే ఒకటి చెప్పాను, ఒకటేమో నమ్మకం అన్నాను, ఒకటి నాణ్యత అన్నాను, ఒక అంటే నమ్యత అన్నాను, ఒక నిబద్ధత అన్నాను. ఇవన్నీ కలిపితే మన సాయి ప్రియా గ్రూపు